నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. మే మాసంలో సింహరాశి వారికి జాతక రీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మే మాసంలో సింహరాశి వారికి లాంగ్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. లాంగ్ జర్నీస్ కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ వాటిల్లో పాల్గొనడము, కొన్ని కొన్ని లక్కీగా కొన్ని శుభ పరిణామాలు జరగడం ఇటువంటివి కనిపిస్తున్నాయి స్పష్టంగా సింహరాశి వారికి. అలాగే 15th తర్వాత అనుకున్నటువంటి జాబ్ కావచ్చు, అనుకున్నటువంటి స్థితి కావచ్చు, అనుకున్నటువంటి ఒక పొజిషన్ కావచ్చు, వచ్చేటువంటి స్థితి గ్రహస్థితి చూపిస్తుంది సింహం వారికి. అయితే మొదటి 15 రోజులు మాత్రం లాంగ్ జర్నీస్ వల్ల కొంత స్ట్రెస్ ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది, అదొక్కటి చూసుకోవాలి. ఈ మాసంలో రైతులకు ఎలా ఉండబోతుంది సార్? పర్టికులర్గా సింహరాశి నుంచి చతుర్థభావం ఏదైతే ఉందో వృశ్చిక రాశి అవుతుంది. అది సహజంగానే భూమిని అంటే భూమికి సంబంధించిన రాశి, కుజుడు అంటే సర్వసాధారణంగా జలరాశి అది. అయితే దాని మీద ఎప్పుడైతే గురువు దృష్టి ఉందో ఈ చేపల చెరువులు రొయ్యలు సంబంధించిన రైతులకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి వాటికైనా సహజంగా ఉండేటువంటి రైతుకు బాగోదు అని చెప్పి చూసినట్లయితే వారికి కూడా సపోర్ట్గానే ఉంది. అంటే ఏంటి, రైతులు చాలా ధైర్యంగా చేసుకున్నట్లయితే ఏదైనా ఒక ఇప్పుడు ఎందుకంటారంటే ఒక రైతు ఒక పంట పండించాలంటే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంటుంది. కొంతమందికి, అందరికీ అనట్లేదు నేను, కొంతమందికి వాళ్ళు చేసే విధి విధానాల ద్వారా వాళ్ళకి ఎప్పుడూ సక్సెస్ ఉంటుంది, కొంతమందికి లక్కీగా. కానీ చాలామందికి ఏమవుతుంటుందంటే ఈ రకంగా అయినటువంటి స్థితి ఉంటుంది. అప్పు తీసుకొస్తే ఆ పంట పోయిందంటే మళ్ళీ అప్పులు పాలు డబ్బులు రావు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఈ మాసంలో ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి 4th హౌస్ మీద ఉందో, అంటే భూమి స్థానం మీద ఉందో, ఫలాన్ని అందిస్తుంది కాబట్టి ఫలితం ఉంటుంది. రైతు హ్యాపీగా జాగ్రత్తగా, అలా అని చెప్పి నెగ్లిజెన్సీగా ఉంటే ఎవరికైనా ఇబ్బంది కాబట్టి నెగ్లిజెన్సీ చేయకుండా కనుక జాగ్రత్తగా కనుక్కున్నట్లయితే 50 బస్తాల దగ్గర 70 బస్తాలు పండించేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే రైతులకే కాకుండా భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళు, కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, ఇంకేదైనా సరే రెంటల్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వారికి కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ప్లస్ దీంతోపాటు ఏదైనా భూమి కొనుగోలు చేసుకోవడానికి కూడా మంచి సమయంగా చెప్పచ్చు. మనం ఒక 1000 కిలో భూము, విద్య, ఇలాంటి విషయాలన్నిటికీ కూడా 4th హౌస్ బాగుంది కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా ముందుకు వెళ్ళొచ్చు హాయిగా. సార్ అలాగే మనీ అండ్ ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మనీ అండ్ ఫైనాన్స్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. గతంలో చేసిన ఉద్యోగాల కోసం కొంతమందికి ధనం రావాల్సింది ఉండిపోతుంది, అది రావడము. అండ్ బిజినెస్లో కూడా డబ్బులు రాగిపోతాయి కొంతమందికి, అవి కూడా రావడము మనం చూడొచ్చు. అంటే ఈ మాసం గత మాసాలతో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా బాగుందని చెప్పొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. సార్ జాబ్ అండ్ కెరీర్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? జాబ్ అండ్ కెరీర్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఈ ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో ప్రయత్నం అనుకూలంగా చూపిస్తున్నాడు. రవి ప్రభుత్వానికి కారకుడు. ఈ మాసంలో కనుక దానికి సంబంధించిన అప్లికేషన్ పెట్టడం కానీ ఏదైనా దానికి సంబంధించిన ఎనీ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నం స్టార్ట్ చేయడం మంచిది ఈ మాసంలో, ఎవరైతే జాబ్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాగే చేస్తున్నటువంటి జాబ్స్లో 15వ తేదీ నుంచి నెలాఖరి వరకు కూడా ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రమోషన్సే కాకుండా కాస్త గుర్తింపు రావడానికి అధికంగా ఛాన్సెస్ ఉంటాయి మీకు. బట్ ఎక్కువగా జాబ్ రావడానికి ఛాన్సెస్ 15 నుంచి 30వ తేదీ మధ్యలో ఎక్కువగా ఉంది. ఈ రాశి వారికి ఏ బిజినెస్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఏ బిజినెస్ అనేది గోచారంలో చెప్పలేము, అది ఇండివిజువల్ చార్ట్ బట్టి ఉంటుంది. ఎవరు ఇండివిజువల్ చార్ట్లో బట్టి వాళ్ళకి ఏ ధనయోగం ఉంది. ఓకే, ఒక వ్యక్తికి నీటి ద్వారా ఉండొచ్చు, వాటర్ ప్లాంట్ పెడితే వస్తుంది. ఇంకో వ్యక్తికి ఏమో పవర్ రిలేటెడ్ ధనయోగం ఉంటుంది, అంటే ఈ పవర్ రిలేటెడ్ వాటి ద్వారా డబ్బులు వస్తుంది, సోలార్ ఎనర్జీ వీటి మీద డబ్బులు వస్తాయి. ఇంకో వ్యక్తికి భూమి మీద, ఇంకో వ్యక్తికి దాని మీద, అంటే అది ఇండివిజువల్ చార్ట్. బట్ ఓవరాల్గా అసలు ఈ మాసంలో వ్యాపారస్తులకు ఎలా ఉంది అని అడిగితే కనుక వ్యాపారస్తులకు ఉండేటువంటి ఫలితం బాగుందని చెప్పచ్చు. అంటే వ్యాపార మూలకంగా డబ్బుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ధనార్జన కోసము వాళ్ళకి బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వ్యాపార భావం మీదే ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఉంది. సో నో నీడ్ టు వరీ. సరే, ఈ రాశి వారిని ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలని చెప్తారు? పర్టికులర్గా సింహరాశి వారు ఈ మాసంలో మీడియేటింగ్ వెళ్ళడం ద్వారా కొంత ఇబ్బంది పడతారు, లేదా ఏదైనా సంతకం చేయడము, లేకపోతే హామీ సంతకాలు చేస్తుంటారు ఒకసారి ఆయా వ్యక్తి లేకపోతే నేను ఇస్తానులేని అటువంటివి చేయడం ద్వారా, లేకపోతే మధ్యవర్తిత్వంగా ఉండడం ద్వారా, అండ్ మిస్కమ్యూనికేషన్స్ ఎట్లా అంటే
మనం అవతల వాళ్ళు ఒకటే అనుకుంటే మనం ఇంకోటిగా భావించి దాన్ని గొడవ చేసుకోవడం. అలాగే సింహరాశి వారికి సప్తమ భావం అంటే వివాహ భావం ఏదైతే ఉందో, శనికుజులు ఉన్నారు 18వ తేదీ వరకు జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్తో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక తెలియని ఘర్షణ, మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు వస్తూ ఉంటాయి. వివాహ నిర్ణయాలు కూడా 18వ తేదీ వరకు చేయకపోవడమే మంచిది. ఈ మాసంలో సింహరాశి వారు ముహూర్తాలు కూడా ఏదైనా పెట్టుకుంటే 18 లోపల పెట్టుకోకపోవడం మంచిది. ఎందుకంటే శనికుజులు కలిసి ఉంటున్నారు సప్తమ స్థానంలో. ఎప్పుడైతే ఏ భావం అయితే ఏ గ్రహాలతో స్థితి పొంది ఉంటుందో ఆ భావం ద్వారా వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శనికుజులు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి వివాహం విషయంలో చాలా కేర్గా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా ప్రభావాన్ని చూడవలసి వస్తుంది. దానివల్ల ఈ రాశి వారికి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి అవకాశం ఉందంటారు? రెమెడీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి దత్తాత్రేయుడిది చాలా బాగా కలిసి వస్తుంది. లలిత అమ్మవారి కను స్తోత్రాలు చదువుకోవడము, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవడం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు గోచార ఫలితాలు చెప్పారు కదా, అవును, మరి ఎవరి జాతకం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జాతకం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఆ రెండు రకాల్లో ఒకటి ఓన్ చార్ట్, మన జన్మ జాతకం, రెండవది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు. ఓకే, అయితే ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనటువంటిది అంటే మన ఓన్ చార్టే ముఖ్యం. ఎందుకు అంటే ఓన్ చార్ట్ అనేది స్వతహాగా ఆ వ్యక్తి, గోచారం అనేటువంటిది బయట ఉండేటువంటి కాలం, బయట ఉండే పరిస్థితులు. అయితే ఈ వ్యక్తి ఎలా పుడతాడు అంటే వీళ్ళ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మల ఆధారంగా ఈ జన్మలో అన్న అనుభవిస్తుంటాడు. పుట్టి ఒక మంచి పని చేసాము, ఒక గుడి కట్టించాము, బడి కట్టించాము, 10 మందికి అన్నదానం చేసాము, ఒక 10 మందికి ఉద్యోగం ఇప్పించాము, మంచి పనులు చేస్తే మంచి కర్మలన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఎవరినో ఇబ్బంది పెట్టామో, మానసికంగా ఇబ్బంది పెట్టామో, లేకపోతే శారీరకంగా ఇబ్బంది పెట్టామో, ఎవరిదైనా మనం లాక్కున్నాం ఇట్లాంటివి చేసామంటే ఆ రకమైన ఇబ్బందులు ఇక్కడ పడుతూ ఉంటాడు. అందుకని ఓన్ చార్ట్ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఓన్ చార్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మీకు సందేహం కలగొచ్చు ఇప్పుడు, మరి ఓన్ చార్ట్ మెయిన్ అయినప్పుడు ఈ గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు అని. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏమని, గోచారము ఓన్ చార్ట్ రెండు రకాలుగా ఉంటుంది జ్యోతిష్శాస్త్రం అనేది. ఇప్పుడు ఇవన్నీ మనం చేసిన కర్మల ద్వారా మనకి జన్మజాతకం వస్తే ఇప్పుడున్న పరిస్థితులు అనేటువంటిది గోచారం. అంటే ఎలా అంటే ఉదాహరణకు మీరున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ట్యాంక్మెంట్కు వెళ్ళాలి. ట్యాంక్మెంట్కి వెళ్ళడానికి 2-3 మార్గాలు ఉంటాయి ఇక్కడ నుంచి. ఇలా మనం ఖైరతాబాద్ నుంచి వెళ్ళొచ్చు, సికింద్రాబాద్ మీద నుంచి వెళ్ళొచ్చు కదా. ఒక యాప్స్ ఉన్నాయి ఇవాళ రేపు మనకి ఫోన్లో, ఆ లొకేషన్ కొట్టంగానే ఇటంతా నీకు ట్రాఫిక్ జామ్ ఉందని చూపిస్తూ ఉంటుంది. మనం అప్పుడు ఏం చేస్తాం, కారు ఇంకో మార్గంలో తీసుకుని వెళ్తాం కదా. బయట ఉన్న కాలము మనకు అనుకూలిస్తే మనం సమయానికి చేరుకోగలుగుతాం, ప్రతికూలిస్తే సమయానికి చేరుకోలేము. మరి అది అనుకూలిస్తుందో ప్రతికూలిస్తుందో అనేటువంటిది ఒక యాప్ ద్వారా తెలుసుకొని ఎలా వెళ్తే అనుకూలిస్తుందో మనం తెలుసుకుంటున్నాం బయట ఉన్న కాలాన్ని కదా. అలాగే గోచారం కూడా ఏంటంటే ఇప్పుడు నీకు అనుకూలిస్తుందా లేదా. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలి, బయట మార్కెట్ ఆ ప్రోడక్ట్ మీద డిమాండ్ ఉంటే మీరు ఇటు ఈజీగా అమ్మగలుగుతారు. అసలు డిమాండే లేదు ఆ ప్రోడక్ట్ మీద, మీరు ఎలా అమ్ముతారు? ఎవడు కొనుక్కోడు, నాకెందుకు ఇప్పుడు అంటాడు. అంతే కదా, సినిమా అయిపోయిన సినిమా టికెట్ ఎవడు కొంటాడు, రాబోయే సినిమా టికెట్ కొంటాడు కానీ. అంతే కదా, అయిపోయిన సినిమా టికెట్ అమ్మినట్టుగా ఉంటుంది మీకు కనుక ప్రోడక్ట్ వాల్యూ తెలియకపోతే. అలా ఏంటంటే నీకు దేనికి డిమాండ్ ఉందని గోచారం చెప్తుంది. అంటే నువ్వు చేసే పనికి కాలం ఎంత అనుకూలిస్తుంది. నువ్వు ఈ రూట్లో వెళ్తే నువ్వు ఇరుక్కుంటావు ట్రాఫిక్లో, గంట లేట్ అవ్వచ్చు. ఈ రూట్లో వెళ్తే నువ్వు 15 నిమిషాల్లో నువ్వు చేరుకోగలవు అనేటువంటిది గోచారం చెప్తుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని, రైతులకు ఎలా ఉంది అంటే రైతు ధైర్యంగా వెళ్ళొచ్చండి అని చెప్పాం. ప్రమోషన్స్ వస్తాయా లేవా, స్ట్రెస్ ఉంటుంది కానీ వస్తుందని చెప్పి అప్పుడు వాడు నిరుత్సాహపడుకుని ప్రమోషన్ కోసం ట్రై చేస్తాడు. వివాహ పరిస్థితి ఏంటంటే ఏమని చెప్పుకున్నాం మనం, గోచారం పూర్తిగా అనుకూలించలేదు కాబట్టి జాగ్రత్తగా వివాహ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గోచారం ఎలా ఉంది, కాలం ఎలా ఉంది, నువ్వు ఎలా నడుచుకోవాలి. కాలంలో వర్షం పడుతుంది, నువ్వు గుడిగేసుకొని వెళ్తావు, వర్షం పడుతుందని తెలియకపోతే అనవసరంగా తడిచిపోతావు. అలాగా కాలం యొక్క విధి విధానాన్ని చెప్పేది గోచారం. మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని దీన్ని తెలుసుకుంటూ మనం రెమెడీ పాటించాలి. మన ప్రేక్షకులు కూడా గోచారాన్ని అనుకూలించి రెండింటిని రెండు విధాలుగా తీసుకుంటూ కోరుకుంటారు. రెండు విధాలు ఉంటాయి సార్, ఎందుకంటే మీరు మీ బయట ఉండేటువంటి సొసైటీ ఈ రెండు కలిస్తేనే మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ఒకటి అనుకోని సొసైటీ ఇంకోలాగుండో, బయట కాలం ఒకలాగుంటే అది మ్యాచ్ అవ్వదు. కాలాన్ని బట్టి మీరు వెళ్ళాలి, అంతే కదా. అంతే, కాలం ఎలా ఉందో అలా వెళ్తాం మనం, అదే గోచారం అంటే.
చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.